మత్స్యగుండంలో అతి వైభవంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తులు శివుని దర్శించుకుని మత్స్యలకు గుండంలో శనగలు బెల్లం సమర్పించారు. మూడు రోజుల పాటు అధికార కమిటీ తరపున అతి వైభవంగా శివరాత్రి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులు మొక్కలు తీర్చుకుని తలనీలాలు సమర్పించుకుంటున్నారన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భక్తులను అలరించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్థానిక సర్పంచ్ శాంతకుమారి చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత పులిహోర వంచనీరు ప్రసాదాలు పంపిణీ చేశారు. గిరిజన పాత్రికేయుల సేవలను ఉత్సవ కమిటీ స్థానిక సర్పంచ్ కొనియాడారు. మా పాత్రికేయ సోదరులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడాను ఎప్పుడు ఈ ప్రసాదం పంపిణీ వాటర్ ప్యాకెట్లు అయితేనేమి ప్రజలకి ఇంత వచ్చిన భక్తులకు అందరికి కూడాను చేస్తున్న మీ అందరికి కూడాను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కుటుంబాలందరికి కూడాను. ఉక్కంపేట మండలం మఠం శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి 50 మంది భక్తులకు ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంక్షేమ సేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంఘం తరపున భక్తులకు పులిహోర ప్యాకెట్లతో పాటు ప్రసాదం మజ్జిగ వాటర్ ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ ఏట కూడా స్థానిక సర్పంచ్ మఠం శాంతికుమారి గారు స్థానిక ఉత్సవ కమిటీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవా సంఘం